మెదక్ జిల్లా నిజాంపేట మండలం బచ్చిరాజుపల్లి గ్రామంలో గత వారం రోజుల క్రితం మంత్రి హరీష్ రావు స్థానిక ఎమ్మెల్యే పద్మ దేవేందర్రెడ్డి చేతుల మీదుగా కొండపోచమ్మ సాగర్ నుండి రామాయణపేట కెనాల్ ద్వారా వచ్చే గోదావరి జలాలను విడుదల చేయడం జరిగింది. బచ్చిరాజుపల్లి గ్రామంలోని బోలవాణి కుంట అలుగుపారడంతో గ్రామస్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామ రైతులు మాట్లాడుతూ 2018లో కాళేశ్వరం కాలువ పనులు సర్వేకి వచ్చినప్పుడు నీళ్లు వస్తాయని హేళన చేసిన మేమే మా గ్రామానికి నీళ్లు రావడం చూస్తుంటే మా ఆనందానికి హద్దులే లేవన్నారు. మండలాల్లో నీళ్లు దొరకని సమయంలో కాళేశ్వరం కాలువ ద్వారా నీళ్లను అందించడం గొప్ప విషయమన్నారు. మెదక్ నియోజకవర్గంలోనే మొట్టమొదటిగా నిజాంపేట మండలానికి నీళ్లు అందించడం జరిగిందని, ఇచ్చిన మాటకు కట్టుబడి మండలానికి కొండపోచమ్మ సాగర్ కాలువ ద్వారా నీళ్లను అందించిన ఎమ్మెల్యే పద్మ దేవేందర్రెడ్డి మంత్రి హరీష్ రావుకు గ్రామ మరియు మండల ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నర్సవ్వ, గ్రామ రైతులు అనిల్, నరేందర్, వినోద్, రాజు, రామచంద్రం, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నా గౌరవనీయ మంత్రివర్యులు హరీష్ రావు గారు కొండపోచమ్మ కాలువ నుంచి మన బచ్చాపల్లికి వాటర్ రిలీజ్ చేశారు. మరియు మన గౌర ఎమ్మెల్యే గారు పద్మా దేవేందర్రెడ్డి గారు ఈ కెనాల్ వాటర్ రావడానికి చాలా కృషి చేశారు. మరియు దాదాపు 2018లో మా కెనాల్ సర్వే చేస్తున్నప్పుడు ఇక్కడ వాటర్ వస్తాయా, కేసీఆర్ చేస్తాడా, ఇది అవుతుందా అని చాలా ఏళ్ళ మాట్లాడారు, ప్రతిపక్షాలు మాట్లాడారు, రైతులం కూడా మేమందరం అదే అనుకున్నాం. కానీ ఈరోజు ఈ వాటర్ను మేము బచ్చిరాపల్లి వాళ్ళం చూస్తుంటే మా ఆనందానికి హద్దు లేదు. మరియు ఈ కాన్స్టిట్యూన్సీలో మెదక్ కాన్స్టిట్యూన్సీలో మొట్టమొదటిసారి గారు నిజాంపేట మండలానికి వాటర్ వచ్చాయి. ఆ వాటర్ నిజాంపేట మండలం బచ్చిరాజుపల్లికి మరియు ఆ చెర్లు నిండు కుండలా పొరులుచున్నాయి. దీనికి ప్రతిపక్షాలకు చెంప పెట్టుగా అవుతుంది. వాస్తవానికి చెప్తున్నాను ఒకటే, బీజేపీకి నాయకులు కానీ పీకి నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ని కానీ కేసీఆర్ని కానీ మా పద్మాదేవేందర్రెడ్డి గారిని అవహేళన చేసి మాట్లాడితే వారికి తగిన బుద్ధి కంపల్సరీగా చెప్తాము. ఆ రోజు అవహేళన మాట్లాడిన క్యాండిల్ ఎవరైనా సరే రండి చూపిస్తాం. బచ్చిరాపల్లిలో నిండు కుండలా పారుచున్న గోదావరి ఎక్కడ, కాళేశ్వరం ఎక్కడ, మల్లలసారి ఎక్కడ, కొండపోచం ఎక్కడ, బచ్చిరాజుపల్లి ఎక్కడ, రండి, ఎంతమంది వస్తారు రండి, రాష్ట్రం మొత్తం కదిలిచ్చినా సరే చూపిస్తాం మా రైతుల ఆనందాన్ని అందరితో పంచుకుంటాం. మరి ఈరోజు కూడా ప్రతి రైతు అంటున్నాడు, మాకు ఆ రోజు అన్నారు కేసీఆర్ గారు గోదావరి నీళ్లతో రైతుల పాదాలను కడుగుతానన్నావు. ఈరోజు నిండు కుడులా పారుచున్నటువంటి బచ్చిరాపల్లి చెర్ల నుంచి మా పాదాలను తాక్కుంటూ రైతుల పాదాలను తాక్కుంటూ చెర్లు మరో చెర్లకు వెళ్తున్నాయి. మరియు ఈ బచ్చిరాపల్లికి వాటర్ వచ్చిందని కానీ ఈ వాటర్ రావడానికి కెనాల్ పూర్తి కావడానికి కృషి చేసినటువంటి మంత్రివర్యులు గారికి, హరీష్ రావు గారికి, మరియు మన గౌరవ ఎమ్మెల్యే గారు పద్మాదేవి మేడం గారికి పాదాభివందనాలు చేస్తున్నాం. రైతుల తరఫున అందరము కట్టుబడి ఉన్నాం, మా జీవితాంతం కట్టుబడి ఉంటామని రైతులను ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నాం.